वेलकम टू टीवी नाइन वेदर रिपोर्ट। बंगाळाखातंलो अल्पपीडनं ఏర్పడింది। ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు మొదలు కాబోతున్నాయి। రెండు రాష్ట్రాల్లో ఇవాళ ఏ జిల్లాలకు ఎలాంటి అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ఒకసారి మీకు చూపిస్తున్నాం। రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటగా ఒకసారి మనం ఏపీ విషయానికి వద్దాం। సో ఏపీలో మనకి రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది। మీకు ఒకసారి మ్యాప్ లో ఎక్కడెక్కడ గ్రీన్ అండ్ yellow అండ్ ఆరెంజ్ అలర్ట్ ఉందో మీకు చూపిస్తున్నాం। సో ఆరెంజ్ దగ్గరికి వస్తే మాత్రం మనకి భారీ వర్షాలు పడతాయి। yellow అలర్ట్ దగ్గరికి వస్తే మాత్రం 6 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాత నమోదే అవకాశం కనిపిస్తుంది। మిగిలిన ఏవైతే గ్రీన్ కలర్ లో ఉన్నాయి అవి సేఫ్, అక్కడ మనకు వర్షాలు పడే అవకాశం ఉండకపోవచ్చు। సో పుదుచ్చేరి ఏపీలోకి దక్షిణ కోస్తా వైపుగా కదులుతోంది కాబట్టి ఈ అల్పపీడనం ఈ ఎఫెక్ట్ ఏపీలో భారీ వర్షాలు కురిస్తే ఎక్కడెక్కడ వర్షాలు కురిస్తాయి భారీ వర్షాలు అనేది మీకు ఆరెంజ్। వెంకటేశ్వరరావు గారు 56 ఎకరాల్లో రొయ్యల సాగును చేస్తూ కోట్లల్లో సంపాదిస్తున్నారు। మీరు ఆయన నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి। కలర్ లో మీకు మ్యాప్ లో చూపిస్తున్నాం। రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిస్తాయి। మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి। అక్కడ మీకు yellow కలర్ లో మీకు ఒకసారి చూపిస్తున్నాం। ఇప్పటికే నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు। బాపట్ల కృష్ణా చిత్తూరు అన్నమయ్య శ్రీ సత్యసాయి కడప జిల్లాలకు yellow అలర్ట్ జారీ చేశారు। తీర ప్రాంతాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది। సో మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు ఇప్పుడే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు। ఇవి ఏపీకున్న అలర్ట్ అంటే వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సూచనలు। తెలంగాణ విషయానికి వద్దాం। తెలంగాణలో వాతావరణం ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాం। మాక్సిమం చూడండి, మాక్సిమం మనకు మోస్తరు వర్షాలు కురిస్తే, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ మధ్యలో మాత్రమే అంటే పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది। గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి। అంటే ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, నిర్మల్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది। దీంతో ఆయా జిల్లాలకు అధికారులు yellow అలర్ట్ జారీ చేశారు। హైదరాబాద్ లో నిన్న పలు చోట్ల భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే। సిటీలో ఉదయం నుంచి వాతావరణం కాస్త మబ్బు పట్టినట్టుగానే ఉంది, మేఘావృతమై కనిపిస్తోంది, మోస్తరు వర్షం పడొచ్చని వాతావరణ కేంద్రం చెప్పింది। దీంతో హైదరాబాద్ కి yellow అలర్ట్ జారీ చేశారు। గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి కాబట్టి దాని ప్రకారం ఒకసారి మీ షెడ్యూల్ ఏమన్నా, మీ ప్లాన్ ఏమన్నా ఒకసారి మీరు ప్రిపేర్ అవ్వండి। ఇవి తెలంగాణకు సంబంధించిన వాతావరణ రిపోర్ట్, ఇవి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్।